సో మనకి మోకిలాలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నారు బై ది ఫ్రమ్ ది గవర్నమెంట్ హెచ్ఎండిఏ. సో ద టైటిల్ ఈస్ సేయింగ్ ఇల్లు ఆఫీసు ఒకే చోట, అంటే ఏం లేదు, జస్ట్ బికాస్ నియోపోలిస్ ఇస్ కమింగ్ ఇప్ ఇన్ కోకాపేట. మనకి కోకాపేట్ నుంచి శంకర్పల్లి రోడ్ 100 ఫీట్ అయిపోయింది ఆల్రెడీ. సో మోకిలా వచ్చేసి మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మోకిలా కోకాపేట్ తర్వాత మనకి జన్వాడ నెక్స్ట్ వరకు మన 111జీఓలో ఉంది. అంటే మోకిలాలో మనకు అన్ని విల్లా కల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో సర్వే నెంబర్ 96లో దే హావ్ గాట్ 353 ఎకర్స్. సో అందులో ఒక 188 ఎకర్స్ అలకేట్ చేసేసారు ఆల్రెడీ. ఒక 165 ఎకర్స్ మాత్రం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో ఆఫీస్ స్పేసెసు, కమర్షియల్ యాక్టివిటీ, హౌసింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. సో గవర్నమెంట్ హెచ్ఎండీ వచ్చేసి 2000 క్రోర్స్ వరకు మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వస్తే మనకి ఏంటంటే కమ్యూనిటీస్ అనేది జనరేట్ అవుతాయి మోకిలాలో. ఆల్రెడీ అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నాయి విల్లా కమ్యూనిటీస్, బట్ ఒక రెగ్యులర్ సిటీ లాగా అయిపోతుంది. ఇంకా మనకి ఇప్పుడు కోకాపేట ఎట్లా అయిపోయింది, నార్సింగి ఎట్లా అయిపోయిందో రెగ్యులర్ సిటీ లాగా మోకిలా కూడా అయిపోతుంది. మోకిలా తర్వాత నెక్స్ట్ శంకర్పల్లి కూడా కలిసిపోతుంది. ఇక ఇట్స్ మన ట్రయాంగిల్ అనేది మొత్తం కూడా లివింగ్కి నెక్స్ట్ 5 ఇయర్స్ టు 8 ఇయర్స్ టైం డౌన్ ద లైన్, నెక్స్ట్ 5 టు 2 ఇయర్స్లో ఎంటైర్ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మనకి కంప్లీట్గా లివింగ్తో ఫిల్ అవుద్ది అని చెప్పడానికి ఇది ఒకటి. మనకి గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది ఇట్ సైడ్ కాబట్టి సో అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైతే ట్రయాంగిల్లో కొన్నారో, కొంతమంది అడుగుతున్నారు నవీన్ 111జీఓ ఎఫెక్ట్ ఉంటుందా ఏంటి అమ్మాలా వద్దా అని. సో యూ డోంట్ నీడ్ టు వరీ, జస్ట్ స్టిక్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారో అంతే ఉంచుకోండి. డెఫినెట్గా లివింగ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఏరియాస్లో. ఆల్రెడీ అన్నీ కూడా పర్మిషన్స్లో ఉన్నాయి చాలా బిల్డర్స్ ఫైల్స్. సో అవన్నీ వచ్చేసాయంటే మనకి లివింగ్ హౌసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో జస్ట్ స్టిక్ ఆన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ గోల్డెన్ ట్రయాంగిల్. డోంట్ సెల్ యువర్ ప్రాపర్టీస్ ఇన్ దిస్ ఏరియా. సో యా, దిస్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ న్యూస్. థ్యాంక్ యూ గైస్.